అది దీని మీద చాలా బెటర్. కనీసం ఒక సీన్ మంచిది లేదు, కనీసం స్క్రీన్ ప్లే బాగాలేదు, అసలు ఏమీ బాగాలేదు. యాక్షన్ కి చాలా బాగుంటుంది. అది ఒకప్పుడు గరుడు వేగాన్ సినిమా తీసాడు, కానీ గాంధీ విదారి అర్జున కాదు, పరమ వరస్ట్ ఫిల్మ్. ఆ మెసేజ్ ఉంది, చెత్త అనేది గార్బేజ్ అనేది తీసుకొచ్చి మన దాని మీద వేస్తున్నారు అని. నేను ప్రవీణ్ సత్తారు కూడా చెప్పేది ఏంటి అంటే, మీ చెత్త సినిమాలు దయచేసి వచ్చి మా మీద రుద్దకండి. సినిమాలో చెప్పిన మెసేజ్ ఏంటి అంటే, చెత్త తీసుకొచ్చి అంటే వేరే ప్రపంచ దేశాలన్నీ తీసుకొచ్చి మన ఇండియాలో వేస్తున్నారు అని. ప్రవీణ్ సత్తారు గారికి చెప్పేది ఏంటంటే, మీ చెత్త సినిమాలు తీసుకొచ్చి ప్రేక్షకుల మీద వేయకండి అని. థ్యాంక్ యూ సార్. సార్ సార్ వరుణ్ తేజ్ యాక్టింగ్ ఎలా? యాక్టింగ్ ఓకే అండి, బాగానే ఉంది. బట్ మిగతా అయితే ఇంకేం బాగాలేదు, అస్సలు బాగాలేదు. సినిమా అంతా లాగేనండి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా లాగ్, అస్సలు బాగాలేదు మూవీ. అర్జున్ వరుణ్ తేజ్ అన్న, అర్జున్ మూవీ ఇచ్చిన అన్న హ్యాట్స్ ఆఫ్ అన్న, డైరెక్టర్ హ్యాట్స్ ఆఫ్ చేయాలన్న. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా అంటే ఒక మంచి మెసేజ్ వచ్చింది బ్రో. భారతదేశాన్ని కాపాడే ఒక మంచి మెసేజ్. అంటే చెత్త వల్ల ఎంతో ప్రాణాలు పోతున్నాయి బ్రో, చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అన్ని ప్రాణాలు పోతున్నాయి. అంటే ఒక చెత్త యూజింగ్ వల్ల ఎన్ని ప్రాణాలు పోతున్నాయో ఎవరు పట్టించుకోవడం? గవర్నమెంట్ పట్టించుకోదు, ఏ రాష్ట్రం పట్టించుకోదు. ఎందుకంటే వేరే దేశాల నుంచి మన డబ్బులు తీసుకొని వీళ్ళు చెత్త వేయడం, దానివల్ల ప్రాబ్లం వచ్చి కాలుష్యం, క్యాన్సర్ అని ఎన్నో రోగాలు వస్తున్నాయి. ఇలాంటి మెసేజ్ ఎమోషనల్ ఏ మూవీలో చూడలే. మెగా ఫ్రెండ్స్, వరుణ్ తేజ్ అన్న బ్లాక్ బాస్టర్ ఇట్టుకుంటున్నా అన్న. ఎందుకంటే F3 తర్వాత మళ్ళీ నీకు సినిమా లేదన్నా, ఈ సినిమా తీసిన మంచి మెసేజ్, మంచి మూవీ తీసిండు, సూపర్ మూవీ బ్రో. పాటలు హీరోయిన్ యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్ బ్రో. హీరోయిన్ హీరోయిన్ చెప్పాలి బ్రో. ఎందుకంటే సాక్షి మేడం, మీరు యాక్టింగ్ అంటే ఆమెకి ఇచ్చిన క్యారెక్టర్ ఆమె ఇచ్చినట్టు న్యాయం చేసి మంచి మెసేజ్ ఇచ్చిన మూవీ, మంచి కంటెంట్ ఉన్న మూవీ బ్రో, సూపర్. అంటే పాప వల్ల కూడా ఒక క్యారెక్టర్ ఉంది బ్రో, పాప వల్లనే స్టార్ట్ అయితే క్యారెక్టర్. అంటే ఒక మెసేజ్ బ్రో, ఒక తల్లి అంటే ఒక ఎమోషనల్ మంచి మూవీ, మంచి మెసేజ్ ఇచ్చింది ఈ మూవీలోనే బ్రో. అసలు ఎంట్రే ఫైటింగ్ సీన్స్ అన్న అన్న, ఎండింగ్ లా క్లైమాక్స్ మాత్రం వేరే లెవెల్ అన్న. క్లైమాక్స్ మంచి మెసేజ్ ఇచ్చింది బ్రో, ఎందుకంటే అన్ని దేశాలు గౌరవించేలాగా క్లైమాక్స్ మాత్రం మంచి ఇచ్చింది బ్రో, సూపర్. మినిస్టర్ గా నాజర్ గారి పాత్ర ఎలా ఉంది? ఆ నాజర్ గారు వేరే లెవెల్. ఆయన యాక్టర్ అంటే ఆయన యాక్టర్ యాక్టరే బ్రో. ఆయన హ్యాట్స్ ఆఫ్ చేయాలి, ఎందుకంటే ఆయన పెద్ద గురువు. ఎందుకంటే యాక్టర్లకు యాక్టర్ తోపు ఆయననే. ఆ నజర్ గారి యాక్టింగ్ మాత్రం సూపర్ బ్రో. డైరెక్టర్ 54 డేస్ లో ఈ మూవీ చేయడం మాత్రం హ్యాట్స్ ఆఫ్ బ్రో. మళ్ళీ మన భారతదేశంలో కాకుండా లండన్ లో చేయడం మాత్రం వేరే లెవెల్ అన్న. మళ్ళీ ఏంటంటే ఒక మంచి మెసేజ్ ఇచ్చింది బ్రో. ఈ స్టోరీ ఎక్కడ దొరికింది తెలియదు, కానీ మంచి స్టోరీ తీసుకొచ్చి మంచి రాసి మళ్ళీ క్యారెక్టర్ ఓడి చేయడం మాత్రం సూపర్ బ్రో, సూపర్ ఉంది బ్రో. ఓకే, గాంధీ గారి అర్జున మరి విజయం సాధించాడా? బ్లాక్ బాస్టర్ కొట్టిన బ్రో, మెగా ప్రింట్స్ కి బ్లాక్ బాస్టర్ హిట్ దొరికినట్టే బ్రో. అంతే రేటింగ్ 4.5 బ్రో. సార్ అర్జున్ ఒక సినిమా చూసి సినిమా తీసి చాలా బాగుంది. మెయిన్ ఒకటి చెప్పాలి నేను ఏదేంటి, చెప్పేదం ఆగిపోకు రాసేపు, నువ్వు ఆగు. సినిమా చేసి చాలా బాగుందన్న గాంధీ గారి అర్జున్. లావణ్య గారు ఏ అదృష్టం అడుగుపెట్టారో కానీ ఇట్టు కొట్టారు. నేను చెప్తున్నాగా లావణ్య గారు అడుగుపెట్టిన అదృష్టం ఇది, చాలా బాగా తీసారు సినిమా. ఇట్టు కొట్టారు అన్న బ్లాక్ బస్టర్. గనీ ఎట్లా డిసప్పాయింట్ చేస్తారు అనుకున్నా, కానీ ట్రైలర్ చూసిన తర్వాత స్పై లాగా అలా ఉంటుంది అనుకున్నా, కానీ సినిమా అయితే చాలా బాగుంది. ఆ స్పై అలా కాకుండా సినిమా ఒక బ్లాక్ బస్టర్ మూవీగా తీసాడు. గనీ కాకుండా ఒక గనీ అది చెత్త గనీ అయితే నాకు చాలా డిసప్పాయింట్ చేసింది ఫ్యాన్స్ని. లావణ్య గారు ఏ అదృష్టం అడుగుపెట్టారు కానీ బ్లాక్ బస్టర్ కొట్టారు మూవీ. సినిమా అయితే చాలా బాగుందన్న మెయిన్ మాట ఒకటి వరుణ్ తేజ్ గురించి వన్మాన్షో అని చెప్పాలి. వాళ్ళిద్దరు కెమిస్ట్రీ అయితే చాలా బాగా కుదిరింది హీరోయిన్ హీరోయిన్ మధ్య. సినిమా ఎక్కడే కానీ లేకనిపించలేదు అన్న, ఎక్కడే కానీ నాకు లేకనిపించలేదు. సినిమా అయితే చాలా బాగా తీశారు. బ్లాక్ బస్టర్ మూవీ, విలన్ కన్నా మాట్లాడుకుంటుంది, విలన్ అంతేం లేదన్న. విలన్ కన్నా హీరో వన్ మ్యాన్ షో వరుణ్ తేజ్ అన్న. ఎవరు చెప్పారు నీకు? దానికి వాళ్ళ బట్టల వరకు నువ్వే అడుగుతావు, నువ్వు కెమెరా పట్టుకొని ఇలా లేకుండా నువ్వే తింగుతావు ఎందుకు? నువ్వు సినిమా సూపర్ అన్న, అదృష్టం వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళ మన ఎంగేజ్మెంట్ అయిందిగా, ఆమె అడిగి పెట్టింది వెళ్ళలేదు బ్లాక్ బస్టర్ కొట్టాడు అన్న. మూవీలో మెయిన్ పాయింట్ ఒక మంచి మెసేజ్ అన్న, సమాజానికి ఒక మంచి మెసేజ్. చెత్త ఒక చెత్త గురించి తీసుకుని, ఆ చెత్త కాన్సెప్ట్ని తీసుకుని ఒక జనాలకి ఒక మెసేజ్, మంచి మెసేజ్ ఇచ్చాడన్న సినిమా అయితే. చాలా అది మెసేజ్, అంతే మెసేజ్. లాస్ట్ వరకు జనాలను అక్కడ కూర్చొని పెట్టే సీట్లో కదా, అది గ్రేట్. మూవీలో యాక్షన్ ఏంటంటే, యాక్షన్ వాళ్ళిద్దరు యాక్షన్ అనేది ఎక్కువ ఉండదు. చెత్త గురించి ఒక మంచి మెసేజ్, అదే. ఫైవ్ కి 4 ఇస్తాను నేను. అవునా, హిట్ మూవీ ఇచ్చిన వచ్చాను నేను చెప్తున్నాగా. గనీ తర్వాత గనీ ఫ్లాప్ అయినా కూడా డిసప్పాయింట్ చేసిన కూడా ఇది మూవీ అంత డిసప్పాయింట్ చేయలేదు. మాకు బ్లాక్ బస్టర్ అనిపించింది. ఒక తెలుగు ప్రేమ తర్వాత గడల గుణ గణేశ్ తర్వాత అంత మంచి మూవీ అంటే ఇదే చెప్తున్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. అయ్యా వరుణ్ తేజ్ జరగదీస్తాడు భయ్యా, కొత్తగా లావణ్య త్రిపాఠి లైఫ్లోకి వచ్చింది. దీని అమ్మ ఏమిచ్చిందో కానీ వరుణ్ తేజ్, వరుణ్ బాబు సినిమాలో సూపర్ యాక్ట్ చేసావు, మామూలుగా లేదు. అర్జున్ మామూలుగా లేదు సినిమా, గన్లు ఆ బుల్లెట్లు. మరి వరుణ్ అన్న కరెక్ట్గా లావణ్య త్రిపాఠి బుల్లెట్లతో గుచ్చుతలేదో తెలియదు, కానీ ఈ సినిమాలో మాత్రం మామూలుగా గుచ్చలేదు బుల్లెట్లు. సినిమా చాలా బాగుంది. ప్రతి ఒక్క క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ, ప్రతి ఒక్క స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ, ఆ బీజిఎం కానీ, ప్రతిదీ ఏమాత్రం తగ్గలేదు భయ్యా.
అసలు మామూలుగా లేదు. అంటే ఈ వారం ఏంటంటే మన లాస్ట్ వీక్ ఈ వీక్ చూసుకుంటే ఈ వీక్ ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు వరుణ్ బాబుదే అనేసి. ఎందుకంటే నైట్ బాయ్స్ హాస్టల్ సినిమా చూసాం, అది కూడా చాలా బాగుంది. దాని తర్వాత ఈరోజు మనం ఏం చూసాం, నైట్ బెదిర్లం కూడా చూసాం, అది కూడా చాలా బాగుంది. సో పర్టికులర్గా మనం ఈ సినిమా గురించి మాట్లాడుకుంటే ఎవ్రీ స్క్రీన్ కానీ ఎవ్రీ ఒక విజువల్స్ కానీ డైలాగ్స్ కానీ రైటింగ్స్ కానీ లిరిక్స్ కానీ ప్రతిదీ ఏమాత్రం తగ్గలేదు భయ్య. హీరోయిన్ ఉంటుంది చూడు మామూలుగా లేదు బాబు. నిజంగా వరుణ్ బాబు నువ్వు ఎంతమంది అమ్మాయిల జీవితాలని నిలబెడుతున్నావు తెలియలేదు, కానీ ఈ సినిమాలో హీరోయిన్ మాత్రం బాగా నిలబెట్టుకున్నావు. సో ఆల్ ది బెస్ట్ అమ్మా. నీకు కూడా హైలైట్ ఏం లేదు, ఒకటే కోరుకున్నాను వరుణ్ బాబుకి పెళ్ళి అవ్వకముందే ఫస్ట్ నైట్ అయిపోవాలి బాబు, మళ్ళీ మళ్ళీ కోరుకున్నాను. అంత బాగా ఇరగదీస్తాడు యాక్టింగ్. సో ఇటువంటి జీవించుండు నటించుండు అన్ని చేసిండు అది. ఇంకా దాంతో పాటు ఇంకా చాలా ఉంటాయి, నువ్వు సినిమా చూడు. ఇది ప్రతి ఒక్కరికి మాత్రం కనెక్ట్ అయిపోద్ది. అంటే పొల్యూషన్ అనేది మనం చాలా మంది చేస్తున్నాం, చాలా మంది ఆరోగ్యాలకు రావైతున్నాయో. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఏంటంటే తెలీదు, చాలా మందికి మనం ట్యాంక్ బండ్ అవ్వచ్చు లేదా సిటీ అవుట్ కార్డ్స్ అవ్వచ్చు, చాలా మంది కావచ్చు, ట్రాఫిక్ కావచ్చు. నా ఏదో రీల్ కోసం చెప్తున్నాను, చాలా ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ అయ్యి దాని వల్ల ఏంటంటే దాన్ని కాల్చేసి వచ్చిన కాలుష్యాన్ని చాలా మందికి ఏర్పడి చాలా మంది డిసీజెస్ వస్తున్నాయి. చాలా మంది ఏంటంటే అందులో 45% మా సింగిల్స్ ఉన్నారు, చాలా మంది ఇబ్బంది అయిపోవాళ్ళు. సో ఇది చాలా ఇబ్బంది అనమాట. చాలా మంది కూడా చాలా చక్కగా చూపించాలని చెప్తున్నారు. అది చాలా అంటే చాలా బాగుంది అయ్యా. మ్యూజిక్ గురించి చెప్పు. మ్యూజిక్ ఏం లేదు, వరుణ్ బాబు మాత్రం లవణ త్రిపాఠి దంచదంచ వాయిస్తాడు భయ్యా. అది సినిమాలో పవర్ అనే ఓవరాల్ రేటింగ్ అని కానీ ఒక బ్లాక్ బాస్టర్ అంటే వరుణ్ అన్న కెరియర్ లో ఒక బిగ్గెస్ట్ హిట్, మంచి నీట్ గా ఉంది అన్న సినిమా కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ అ గుడ్ మూవీ. మాకైతే బాగా నచ్చింది అని ఒక మెసేజ్ కాకుండా అలాగే ప్రతిదీ ఉంది. ఒకటి ఉంది ఒకటి లేదని కూడా ఎవ్రీథింగ్ చాలా బాగా అనిపించింది. మెయిన్ ఒకటి అన్న అబ్బా ఏం యాక్టింగ్ అన్న, యాక్టింగ్ ఆ బాడీ ఆ బిల్డింగ్ అబ్బో సూపర్. నిజంగా తెలుగు ఇండస్ట్రీకి ఇలాంటి హీరో కావాలి, బరాబర్ కావాలి, మంచిగా ఉందన్న. ఇన్ని సినిమాలు వేరు, ఈ సినిమా వేరు అన్న. మళ్ళీ ఒకటి చెప్తాను బాబు, వరుణ్ బాబు నీ పెళ్లి కాకముందే లావణ్యపతి త్రిపాఠితో బంచిక్ బంచిక్కే సూపర్. నువ్వు ఆల్ ది బెస్ట్, ఇంక అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. నీ ఫస్ట్ నైట్ కూడా సూపర్ సినిమా, చాలా బాగుంది బ్లాక్ బస్టర్. ఫస్ట్ నైట్ గురించి థ్యాంక్స్ బ్రో.